ఒక్కసారి నా మీద విజిలెన్స్ కేసు జరిగిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు నన్ను సివిల్ సప్లై విజిలెన్స్ వాళ్ళు నన్ను వెంటాడుతూ మరి విట్టలు దీంట్లో కీరోలు ఉంది విట్టలను అరెస్ట్ చేయాలనే ఆలోచన కలిగినప్పుడు మరి నేను బెయిల్ పైన కోర్టుకెళ్ళి సరెండర్ అయిపోయి నేను కేసు నడిపిస్తున్న రోజుల్లో నాకు జన్మ హక్కు అనే వారపత్రిక ఎడిటర్ ఏలేటి సూర్యప్రకాష్ రెడ్డి గారు నాకు సహకరించి నాకు హెల్ప్ చేసి పోలీసు వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదన్న పద్ధతిగా నాకు సహకరిస్తూ పోయారు మరి నేను ఖాళీగా ఉన్న రోజుల్లో వారు ఇచ్చిన అవకాశ ప్రకారము వారి దగ్గరికి వెళ్ళి కాంపోజింగ్ చూస్తూ కొద్దిగా ప్రూఫ్ రీడింగ్ అని వారి పత్రికల్లో ప్రూఫ్ రీడింగ్ అని మెల్లమెల్లగా అడ్వర్టైజ్మెంట్ కలెక్షన్ అని ఆ తర్వాత పేపర్కు సబ్ ఇడిటర్ అని చెప్పేసి కొన్ని నెలలు వారి దగ్గర ఉంటూ గడుపుతున్న రోజుల్లో అతి తక్కువ ఏదో నాకు ఒక వంద యాభై రూపాయలు రెండు వందల రూపాయలు నాకు ఒక సాలరీ రూపంలో ఇచ్చేవారు ఆ శాలరీ రూపంలో తీసుకునే వారి దగ్గర నేను ఈ సేవలు అందిస్తూ వచ్చేవాడిని ఆ రోజుల్లో ఉన్నప్పుడే రమేష్ గారు అని చెప్పేసి గంప రమేష్ అతని పేరు హైదరాబాద్ నుండి నిజామాబాద్కు డెవలప్మెంట్ ఆఫీసర్గా పోస్టింగ్తో వచ్చాడు వారు మరి వైశ్య కుల మందు ఒక యువకుడిని నేను ఎల్ఐసి ఏజెంట్గా రికమెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి తిరుగుతున్న రోజుల్లో గాదే సుదర్శన్ అని సీనియర్ మోస్ట్ ఏజెంట్ నన్ను చూపిస్తూ విఠలు చాలా చురుకైన అబ్బాయి అతని కనుక మనం ఏజెన్సీ ఒప్పుకుంటే చాలా బాగుంటుందని సలహా ఇచ్చినప్పుడు అతను నన్ను వెతుకుంటే ఒక పదిహేను రోజులు నన్ను కన్విన్స్ చేసిన తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారు వారి మిస్సెస్ పద్మగారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జీవిత బీమా ఏజెన్సీ యొక్క లైసెన్స్ తీసుకోవడం జరిగినది ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది కానీ అప్పటివరకు మరి ఈ జన్మాకు పత్రిక పోతానని నాకు తెలియదు పోయిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ తీసుకుంటానని తెలియదు మరి ఆ మందిరంలో గడుపుతున్న రోజుల్లో విజిలెన్స్ వాళ్ళు వెంపటొస్తున్న రోజుల్లో ఆ సూర్యప్రకాష్ రెడ్డి గారి సహకారం పొందడం వల్ల మెల్లిమెల్లిగా లైఫ్ అనేది ఒకదానికొకటి టర్న్ అవుతూ పోయింది